ఇక ప్రస్తుతం తెలంగాణలో రైతు బంధు పథకం అమల్లో ఉంది. ఈ పథకం కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు 10,000 సాయం అందించింది. దానినే ప్రస్తుత ప్రభుత్వం ఈ యాసంగిలో కొనసాగించింది. పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. వచ్చే వానాకాలం నుంచి రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చనుంది. ఇక ఈ పథకం కింద రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి 15,000 రూపాయలు అందించనున్నారు. రైతు భరోసా పథకాన్ని వచ్చే వానాకాలం నుంచి అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా జూన్ లో ఋతుపవనాలు వచ్చిన తర్వాత వానాకాలం సాగు మొదలవుతుంది. ఇక ఆ సమయంలో రైతులకు పెట్టుబడి అందించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. మరో విషయం ఏంటంటే, రైతు భరోసా కేవలం సాగు భూములకు మాత్రమే ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం రైతు బంధు ద్వారా లక్షలాది అనర్హులకు కూడా రైతు బంధు ఇచ్చింది. ఇక సాగు చేయని గుట్టలు, కొండలు, రేలెంచర్లు ఇక కూడా బంధు రైతు బంధు ఇచ్చినట్లు గుర్తించారు. మరోవైపు ఆర్థికంగా ఉన్న వారికి రైతు బంధు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ తరుణంలో అర్హులకే రైతు భరోసా ఇచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, ఇక మనం చూసుకుంటే రైతు భరోసా పథకం విషయానికి వస్తే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ విషయంలో, ఈ రైతు భరోసా విషయంలో రకరకాలైన అవకతవకలు జరిగాయంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక అనర్హులకు కూడా రైతు భరోసా ఇచ్చారని కూడా కనిపించిన వైనం కనిపించింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామంటూ కూడా రేవంత్ సర్కార్ చెప్తూ వస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? మొత్తానికి రైతు బంధు కింద కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నుంచి ఎకరానికి 10,000 చొప్పున కూడా రైతు బంధు అమలు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రస్తుతం ఈ రైతు బంధు కింద ప్రతి ఎకరానికి కూడా 10,000 చొప్పున అందిస్తా ఉంది. ఆ ప్రక్రియ కూడా ఇంకా కేవలం 4 ఎకరాల వరకే కొనసాగింది, ఇంకా కొనసాగుతా ఉంది. వచ్చే ఏడాది నుంచి కూడా దాదాపు ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరాకు 15,000 రూపాయలు రైతు బంధు కింద, రైతు భరోసా కింద ఇస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం హామీ ఇచ్చింది. ఈ హామీ ఇచ్చిన నేపథ్యంలోనే వచ్చే ఏడాది నుంచి కూడా ఎకరానికి 10,000 నుంచి 15,000 కంటే 5,000 పెంపు కూడా చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే అన్ని హామీలు కూడా నెరవేరుతున్న నేపథ్యంలో కూడా రైతు బంధుకు సంబంధించి కూడా ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రేపు ఎల్లుండి జరిగేటువంటి ఈ కేబినెట్ మీటింగ్ లో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. కొద్ది రోజుల్లోపే అన్ని హామీలు కూడా నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతున్న నేపథ్యంలో కూడా మిగిలినటువంటి ఈ మహిళలకు 2,500 రూపాయలతో పాటు ఈ ప్రతి ఇల్లు ఇంటికి కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా నియోజకవర్గానికి 3,000 ఇందిరమ్మ ఇండ్లు కూడా కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో అది రేపే ప్రారంభించబోతున్నారు. ఇక మిగిలింది కేవలం రైతు బంధు, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రైతులు ఈ 2 వరాల కోసం మాత్రం ఎదురు చూస్తా ఉన్నారు. గతంలో కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అమలు చేసింది. కానీ అది కూడా విడతల వారీగా కూడా ఒక్కో ఏడాది కేవలం 25,000 చొప్పున వేసుకుంటూ కూడా 4 సార్లు 1,00,000 రూపాయలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏకకాలంలో 2,00,000 రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఏకకాలంలో 2,00,000 రుణమాఫీ చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఇదే దీనికి సంబంధించి కూడా రైతు బంధుకు సంబంధించి 15,000 రూపాయల పెంపు కూడా లాంఛనంగా ప్రారంభించే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా గతంలో కూడా ఈ రైతు బంధుకు సంబంధించి అనేక ఎకరాలకు సంబంధించి దాదాపు ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు 20 లక్షల ఎకరాలకు పైగా కూడా ఈ రైతు బంధు మిస్యూజ్ అయిందనేది మాత్రం చెప్తా ఉంది. అనేక గుట్టలకు సంబంధించి, అదేవిధంగా ఏకంగా ఈ హైవేలకు సంబంధించిన ఉన్న రోడ్లకు కూడా రైతు బంధు పడుతుంది అనేది ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం ఆరోపిస్తా ఉంది. అటన్నిటికి కూడా కట్ చేసి మిగతా కేవలం
సాగు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు బంధు అమలు చేసే ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇప్పటికే దాని గురించి విధానాలకు సంబంధించి కూడా రేపు కేబినెట్ లో కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవసరం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ప్రతి రైతు కూడా రైతు తన పొలం చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈ ఖచ్చితంగా ఈ రైతు బంద్ అనేది పడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇస్తా ఉంది. ఆ ప్రతి ఎకరాకు కూడా 15,000 రూపాయలు ప్రస్తుతం మాత్రం 10,000 రూపాయలు అమలు చేస్తా ఉంది. దాన్ని 5,000 పెంచి ప్రతి ఎకరాకి ఏడాదికి 2 సార్లు కూడా ప్రతి ఎకరాకి కూడా 15,000 చొప్పున కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దీనిపైన ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికి ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతా ఉంది. పార్లమెంట్ ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికల కోడ్ రాకముందుకే అన్ని పథకాలు కూడా ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కేవలం వారం రోజుల్లో పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో అంతకంటే ముందే ఈ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతా ఉంది. అందులో భాగంగానే ఈ రైతు బంధుకి సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రేపు ఎల్లుండి జరిగేటువంటి ఈ కేబినెట్ మీటింగ్ లో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం మొత్తం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.